అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులందరికీ స్వాగతం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా ఆ పాఠాలన్నీ ఒకేసారి డెస్క్టాప్ పైకి ఎలా తీసుకురావాలి? డిజిటల్ తెరపై క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలు. డిజిటల్ తెర మీద క్యూఆర్ పాఠ్యాంశాలు విద్యార్థులకు ఎలా చూపించాలి, ఎంత తక్కువ సమయంలో చూపించవచ్చు, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చించుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక విప్లవం కొనసాగుతుంది. ఎంతో ఆనందదాయకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని విద్యార్థులకు అందించాలన్న సంకల్పంతో విద్యాశాఖ ద్వారా అమలవుతున్న బృహత్తర కార్యక్రమాల్లో క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్స్ ఒకటి. ఈ సంవత్సరం క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్స్ వెలువడ్డాయి. ముందుగా నాన్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. తదుపరి లాంగ్వేజ్ కూడా క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్స్ రాబోతున్నాయి. ఈ క్యూఆర్ కోడ్ టెక్స్ట్ బుక్స్ దీక్ష అనే యాప్ ద్వారా మనం పాఠ్యాంశాలను విద్యార్థులకు చూపిస్తున్నాం. ఇది అందరికీ తెలిసిందే. ఆయా పాఠశాలల్లో సెల్ ఫోన్ లేదా ట్యాబ్ ద్వారా టెక్స్ట్ బుక్లో ఉండే ఆ బార్ కోడ్ను స్కాన్ చేసి దానిలో ఉండే పాఠ్యాంశాలను విద్యార్థులకు చూపించడం జరుగుతుంది. అయితే తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, సెల్ ఫోన్ లేదా ట్యాబ్ పరిమాణం చిన్నదిగా ఉండడంతో అందరి విద్యార్థులకి మనం చూపించలేకపోతున్నాం. దీక్షలోని పాఠ్యాంశాలకు సంబంధించి పిల్లలు ఎంతో ఆసక్తిగా ఉన్నప్పటికీ అందరికీ కూడా మనం చూపించలేకపోతున్నాం. ఇది మరి ఏ విధంగా విద్యార్థులందరికీ కూడా క్యూఆర్ కోడ్లో ఉండే మంచి మంచి పాఠ్యాంశాలు చూపించాలి, ఆ ప్రయత్నం ఎలా చేయాలి? ఇప్పటికే చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా మంచి ప్రయత్నం చేసి దీక్షలో ఉండే అద్భుతమైన పాఠ్యాంశాలను విద్యార్థులకు మరింత చేరువ చేయాలి. దీక్ష యాప్ ద్వారా మనం ఈ పాఠ్యాంశాలను విద్యార్థులకు చూపించగలిగితే వారు మంచి అవగాహన కలిగి ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి బాగా నేర్చుకోగలుగుతారు. ఒక్కసారి డిజిటల్ తెర మీద ఆయా పాఠ్యాంశాలు మనం చూపించగలిగితే తదుపరి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు లేదా స్నేహితులు ద్వారా వారు ఆయా పాఠ్యాంశాలను తిరిగి తిరిగి చూసి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. దీక్ష యాప్ ద్వారా మనం ఈ పాఠ్యాంశాలు పొందుతున్నాం. క్యూఆర్ కోడ్ ఉండే పాఠ్యాంశాలన్నీ కూడా మరి ఈ దీక్ష యాప్ని శక్తివంతంగా ఏ విధంగా వినియోగించుకోవాలి, ఇతర మార్గాలు ఏంటి? మన రాష్ట్రంలో దీక్ష పోర్టల్ ద్వారానే ఈటీబీ ఎనర్జైజ్ టెక్స్ట్ బుక్స్ జరిగాయి. ముందుగా పేర్కొన్నట్టు నాన్ లాంగ్వేజ్ సంబంధించి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు 36 టెక్స్ట్ బుక్స్ క్యూఆర్ కోడ్స్ తోటి రావడం జరిగింది. తదుపరి లాంగ్వేజ్ బుక్స్ కూడా వస్తున్నాయి. వీటినన్నింటినీ కూడా మనం విద్యార్థులకు మరింత చేరువ చేయాలి. కొంతమంది ఇప్పటికే వారు తమ ఆలోచనల ద్వారా విద్యార్థులకు క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలు అందిస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అదే రకంగా కూడా రాష్ట్రంలో ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి పాఠశాలలో కూడా క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలను విద్యార్థులకు చూపించగలగాలి. దానికి మంచి మార్గం ఉంది, అదే డిసిఆర్ క్లాస్ రూమ్. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో డిసిఆర్లు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఇప్పటికే 5,000 క్లాస్ రూమ్కు మనం అనుకుంటే
2680 క్లాస్ రూమ్స్ వరకు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనం దాతల ద్వారా కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ చాలా ఉన్నత పాఠశాలల్లో ఈ డిసిఆర్ క్లాసులు అనేవి రన్ అవుతూ ఉన్నాయి. కంప్యూటర్ డిజిటల్ తెర ప్రాజెక్టు ఒక స్పీకర్ ఉంటే ఆ యొక్క తరగతి గదిని డిజిటల్ క్లాస్ రూమ్గా మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఈ డిజిటల్ క్లాస్ రూమ్ని మనం శక్తివంతంగా క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలను వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే డిసిఆర్లో యూస్కై ద్వారా బోధన జరుగుతుంది. యూస్కైలో ఉండే పాఠ్యాంశాలు మనం చూపిస్తున్నాం. అలాగే దానికి తోడు మనం క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలను మనం చూపించగలిగితే విద్యార్థులందరికీ కూడా చాలా మేలు కలుగుతుంది. అలాగే మనం క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాల వినియోగం కూడా యూసేజ్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు శక్తివంతంగా డిసిఆర్ క్లాస్ని క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాల బోధనకు వినియోగించుకోవచ్చు. మరి డిసిఆర్ క్లాస్ రూమ్లో క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలు చాలా తక్కువ సమయంలో ఎలాగా మనం వాటిని ప్రదర్శించవచ్చో ఇక్కడ చూపించబోతున్నాను. మీరు కూడా అవగాహన చేసుకుని మీ తరగతి గదిలో కూడా అలా చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నారు. మిత్రులారా, మన కంప్యూటర్ డెస్క్టాప్పై ఇక్కడ మీరు గమనించవచ్చు ఇలా బుక్ మార్క్ చేయడం జరిగింది. 9th మ్యాథ్స్ తెలుగు మీడియం, 9th మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, 10th పిఎస్ తెలుగు మీడియం, 10th బిఎస్ ఇంగ్లీష్ మీడియం, 8th మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అని. అంటే మీరు డిజిటల్ క్లాస్ రూమ్కి రాగానే మీరు ఏ క్లాస్ అయితే ఆ క్లాసు గూగుల్ ఎలాగైతే ఓపెన్ చేస్తారో ఆ విధంగా ఈ డెస్క్టాప్ పై ఉన్న బుక్ మార్క్స్ని ఓపెన్ చేయగానే మీకు వెంటనే అవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీరు గమనించండి జాగ్రత్తగా. మీరు గమనిస్తే ఉదాహరణకి 10th పిఎస్ తెలుగు మీడియం మాస్టర్ వచ్చారు, ఎలా ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేయగానే టెక్స్ట్ బుక్, క్యూఆర్ కోడ్తో ఉన్న టెక్స్ట్ బుక్ ఓపెన్ అయిపోతుంది. చూసారా ఈ విధంగా ఇలా మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఉండే పాఠ్యాంశాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో ఉండే పాఠ్యాంశాలు. అలాగే 8th మ్యాథ్స్ సంబంధించి వచ్చారు వారు క్లాస్ ఇలా ఓపెన్ చేయగానే క్యూఆర్ కోడ్ ఉండే టెక్స్ట్ బుక్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది. మనం ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే సెల్ ఫోన్ ద్వారా ట్యాబ్ ద్వారా ఒక్కొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దానికి నెట్ బాగుంటే వెంటనే ఓపెన్ అవుతుంది, దానికి కూడా సమయం పడుతుంది. ఒక్కొక్క పాఠ్యాంశం వస్తాయి. ఇక్కడ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్కే మనం ఓపెన్ అయిపోతుంది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆయా చాప్టర్లో ఏ ఏ పాఠ్యాంశం మనం చూపించాలనుకున్నాం పిల్లలకి డిజిటల్ తెర మీద వెంటనే చూపించవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనిలో ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే దీక్షా పోర్టల్లోకి వెళ్ళాలి. వెళ్ళాలి ఇక్కడ గూగుల్ సెర్చ్లో మనం దీక్ష దీక్ష.gov.in దీన్ని క్లిక్ చేయండి. దీక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ దీక్ష సంబంధించి మనకి పోర్టల్ ఓపెన్ అయింది. చూసారా,
దీక్షా పాటలు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వేరు వేరు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మన క్యూఆర్ కోడ్ ఎంటర్ చేస్తే వెంటనే ఆ పాఠ్యాంశం కంటెంట్ వస్తుంది. అలాగే కంటెంట్ నేమ్ సెలెక్ట్ చేస్తే అది కూడా ఎక్కడుందో వస్తుంది. ఇవన్నీ బదులుగా మనం ప్రస్తుతం డిసిఆర్ క్లాస్ సంబంధించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ను సెలెక్ట్ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ని సెలెక్ట్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే మనం ఒక్కొక్క కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. అది మనకి కంప్యూటర్ డెస్క్టాప్ మీద టెక్స్ట్ బుక్లు అన్నీ ఉన్నాయనుకోండి, చక్కగా ఒకేసారి ఒకే క్లిక్ తోటి టెక్స్ట్ బుక్ ఓపెన్ అయిపోతుంది. వెంటనే ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్లో క్యూఆర్ కోడ్ మనం వెంటనే ప్రదర్శించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్గా ఉండే బాక్స్ కనిపిస్తుంది కదా, వీటిలో మనకి బోర్డు, మీడియం, క్లాసు, సబ్జెక్టు, కంటెంట్ టైప్స్ ఉన్నాయి. బోర్డు ఇక్కడ ఇండియాలో వివిధ స్టేట్లలో ఉండే బోర్డులు ఉంటాయి, వీటిలో మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియంస్ ఉంటాయి, ఇంగ్లీషు, తెలుగు మనం తీసుకుంటాము, ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకుందాం. తదుపరి క్లాసు, ఎన్ని క్లాసులు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రస్తుతం నేను 8th క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ అవుతుంది. ఇంకా సులువైన మార్గం ఏంటంటే ఇక్కడ ఏ సబ్జెక్టు సెలెక్ట్ చేయకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే టెక్స్ట్ బుక్ టిక్ చేద్దాం. కంటెంట్ టైప్లో టెక్స్ట్ బుక్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 8th క్లాస్ సెలెక్ట్ చేసామో, టెక్స్ట్ బుక్ సెలెక్ట్ చేసాం అంటే 8th క్లాస్లో క్యూఆర్ కోడ్ ఉంటే టెక్స్ట్ బుక్లు మనకు రాబోతున్నాయి. ఇక్కడ సబ్మిట్ చేయండి. చూసారా, 8th క్లాస్లో ఉండే టెక్స్ట్ బుక్స్ మనకు వచ్చేసాయి. ఇక్కడ పైన చూడాలి మీరు, ఇక్కడ టెక్స్ట్ బుక్ అని ఉండాలి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇలా కాకుండా రిసోర్స్ అని వచ్చిందనుకోండి ఆ కంటెంట్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాగ ఇక టెక్స్ట్ బుక్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనకి 8th క్లాస్ సంబంధించి నాన్ లాంగ్వేజ్ బుక్స్ మాత్రమే మనం ఇక్కడ దీక్షలో ఉంచడం జరిగింది కాబట్టి ఆ 4 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా వేరే స్టేట్ ఉంటాయి, మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4 టెక్స్ట్ బుక్స్ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ క్లిక్ చేయండి. ఇది ఫిజిక్స్ సంబంధించి 8th క్లాస్, ఈ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. సింపుల్, ఇక్కడే మీరు చేయవలసింది ఏంటంటే బుక్ మార్క్ చేసుకోవాలి. వెంటనే టెక్స్ట్ బుక్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీరు ఫైర్ ఫాక్స్ వాడచ్చు, గూగుల్ క్రోమ్ వాడచ్చు. ఇక్కడ బుక్ మార్క్ ఉంటుంది, బుక్ మార్క్ దిస్ పేజ్ క్లిక్ చేయండి. చేసేటప్పుడు దీంట్లో మనకి ఫోల్డర్లో 3 రకాలు కనిపిస్తాయి సాధారణంగా, బుక్ మార్క్స్ టూల్ బార్, బుక్ మార్క్స్ మెను, అదర్ బుక్ మార్క్స్ అని. టూల్ బార్, ఇది టూల్ బార్ ఉంటుంది కాబట్టి ఈ టూల్ బార్ మీద వచ్చే విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు వెంటనే కనిపిస్తాయి. టూల్ బార్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేమ్, ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసాం మనం, 8th పిఎస్ ఇంగ్లీష్ మీడియం, అంతే కదా, 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు డన్. చూసారా, 8th క్లాస్ పిఎస్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసుకుని చక్కగా ఇంకా మనం పిల్లలకి చూపించవచ్చు. అలా ఇంకొక టెక్స్ట్ బుక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈసారి 8th క్లాస్ అలాగ వదిలేసి మీడియం, తెలుగు మీడియంకి వెళ్దాం. ఇంగ్లీష్ మీడియం బదులుగా మనం తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుందాం. సబ్మిట్ చేయండి. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ ఇక్కడ రావడం జరిగింది కదా. ఇప్పుడు తెలుగు మీడియం చూసారా, టెక్స్ట్ బుక్ అంతా ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, ఇది వెంటనే ఏం చేయాలి, మీరు బుక్ మార్క్ చేసుకోవాలి. అదర్ బుక్ మార్క్స్ ఉంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది. మీరు టూల్ బారు సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ పేరు పెట్టండి, 8th
పిఎస్ పిఎం డన్. ఈ విధంగా మనం 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఇలాగా బుక్ మార్క్ పెట్టుకుంటే వెంటనే మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు పెట్టింది ఒక్కసారి ఓపెన్ చేద్దామా? ఒకసారి చూడండి, 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం పెట్టాము. దీనిలో పాఠ్యాంశాలు పేరున్నాయి. ఆ పాఠ్యాంశం పేరు తీసుకుని మనకి ఇక్కడ ఏ పాఠ్యాంశం క్యూఆర్ కోడ్ ఉందో ఆ క్యూఆర్ కోడ్ సంబంధించి ఇక్కడ వీడియో మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా డిజిటల్ తెర మీద చక్కగా ఆయా పాఠ్యాంశాలను మనం చూపించవచ్చు. ఇక్కడ ప్లే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఇలా గ్రో ఆర్ ప్రొడ్యూస్ క్రూడ్ ఆయిల్ ది ఫ్రాక్షన్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్. సోదరులారా, ఈ విధంగా మీరు ఆయా పాఠశాలలో ఉండే కంప్యూటర్ తెర మీద టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా బుక్ మార్క్ చేసుకోండి. దీనివల్ల మనకి ప్రయోజనం చేకూరుతుంది. ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మన టెక్స్ట్ బుక్ అంతా కూడా మరింత శక్తివంతం కావాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.